వెల్కమ్ టు వన్య అకాడమీ అండి ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సీ సిజిఎల్ ట్వంటీ ట్వంటీ టూ టైర్ టూ కట్ ఆఫ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సో ఆల్రెడీ టైర్ వన్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను క్లిక్ చేయడం ద్వారా చూడండి ఓకే ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంకా మనకి టైర్ వన్ కూడా అవ్వలేదు కాబట్టి టైర్ వన్ టైర్ టూ రెండింటి యొక్క కటాఫ్స్ గురించి మీకు ఒక ఐడియా ఉంటే మీ ప్రిపరేషన్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ప్రాపర్ ఐడియా అయితే వస్తుందండి ఎందుకంటే టైర్ వన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ అనే అన్నారు టైర్ టూ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము అని చెప్పారు కాబట్టి రెండింటి యొక్క కటాఫ్స్ను బట్టి మీరు ఏ లెవెల్లో ఉన్నారు కటాఫ్స్కి అసలు రీచ్ అవుతున్నారా ఓకేనా లేదా చాలా తక్కువ ఇంకా కట్ ఆఫ్స్ కన్నా మీకు చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏం చదవాలి ఇలాంటి మొత్తం ఒక ప్రాపర్ ఐడియా మీకు వస్తుంది కటాఫ్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఓకే టైర్ వన్ అలానే టైర్ టూ ఇప్పుడు మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చిన తరువాత టైర్ వన్లో ఉన్న టాపిక్సే మనకి టైర్ టూలో ఉంటున్నాయి కదా అంతకుముందు ఎలా ఉండేదంటే ఓల్డ్గా చేంజ్ అవ్వకముందు టైర్ వన్లో మనం యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి మనం ఎగ్జామ్ రాస్తే టైర్ టూలో వచ్చేసప్పటికి ఓన్లీ ఇంగ్లీష్ అలానే యాప్టిట్యూడ్ గురించే ఉండేవి క్వశ్చన్స్ కానీ ఇప్పుడు అలా కాదు కదా టైర్ టూలో కూడా మనకి ఇంగ్లీష్ యాప్టిట్యూడ్తో పాటు రీజనింగ్ అలానే జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది కాబట్టి టైర్ వన్కి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అదే సిలబస్ దాదాపుగా టైర్ టూలోనే కూడా ఉంటుంది ఎక్స్ట్రా వచ్చేసి కంప్యూటర్ టెస్ట్ ఒకటి ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అంతే సిలబస్ చాలా వరకు సేమ్ అదే కాబట్టి మీరు టైర్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే టైర్ వన్ ఎగ్జామ్ అయ్యాక టైర్ టూకి జస్ట్ రివిజన్లానే ఉంటుంది అలా మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే అందుకనే మీకు టైర్ వన్ కట్ ఆఫ్స్ చెప్పాను ఇప్పుడు టైర్ టూ కటాఫ్స్ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను ఈ రెండింటి కటాఫ్స్ని బట్టి మీరు ఏ లెవెల్లో ఉన్నారు కటాఫ్స్కి రీచ్ అవుతున్నారా లేదు ఇంకా చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయా కట్ ఆఫ్ కన్నా మీరు ఏ దాని లైక్ ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారు రీజనింగ్లోనా యాప్టిట్యూడ్లోనా లేదా జనరల్ అవేర్నెస్లోనా ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి పర్టికులర్గా మళ్ళీ యాప్టిట్యూడ్కి వచ్చేటప్పటికి దాంట్లో ఉన్న టాపిక్స్లో మనం ఏది పర్ఫెక్ట్గా ఉన్నాం ఇంకా ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటి అన్నింటికి సంబంధించి టోటల్ ఒక ఐడియా వస్తుంది మీకు టైర్ వన్ టైర్ టూ కట్ ఆఫ్స్ పెట్టుకోండి మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీనా ఈడబ్ల్యూఎస్ఆ యు యుఆర్ఆ హెచ్హెచ్ విహెచ్ఆ పీడబ్ల్యూడీ అండ్ అదర్సా మీకు సంబంధించిన కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉంది మీరు ఒకటి ప్రాక్టీస్ చేస్తే ఒక టైం పెట్టుకొని ఒక పేపర్ ప్రాక్టీస్ చేయండి ఇంతవరకు మీరు చెయ్యని వాళ్ళైతే ఈ రోజే టైర్ వన్ ఒక మోడల్ పేపర్ తీసుకోండి టైం పెట్టుకోండి ప్రాక్టీస్ చేయండి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి నెగిటివ్తో సహా తీసేసుకొని చూసుకోండి మీరు మీకు సంబంధించిన కేటగిరీలో కట్ ఆఫ్కి రీచ్ అవ్వగలిగారా లేదా అవ్వకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకే ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు కట్ ఆఫ్ వస్తే సరిపోదు కదా ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలా ఓవరాల్ ఒక ఐడియా వస్తుందండి ఎప్పుడైతే మీరు జరిగిన ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్స్ తెలుసుకుంటారో మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎన్ని మార్క్స్ రావాలి అనే ఒక ఐడియా వస్తుంది సో దానికోసం నేను కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో చేస్తున్నాను సో చూద్దాం టైర్ టూకి అండ్ కట్ ఆఫ్స్కి చెప్పే ముందు మరొక ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు సిజిఎల్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు అంటే టైర్ టూలో సెక్షన్ వన్ సెక్షన్ టూ అండ్ సెక్షన్ త్రీ ఉంది కదా మనకి సెక్షన్ త్రీ వచ్చేసేటప్పటికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఫస్ట్ టూ సెక్షన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ టూ సెక్షన్స్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మాత్రమే కంప్యూటర్ టెస్ట్ పేపర్ కరెక్షన్ చేయటం అవుతుంది ఆ టూ సెక్షన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా ఎలిజిబుల్లో అవుతారు ఆ టూ సెక్షన్స్లో ఏ ఒక్క సెక్షన్ మీరు క్వాలిఫై అవ్వకపోయినా మీ కంప్యూటర్ నాలెడ్జ్ పేపర్ కానీ అంటే సెక్షన్ త్రీది కానీ అలానే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి కానీ మీరు ఎలిజిబుల్ అవ్వరు ఓకే సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూ రెండింటిలో కంపల్సరీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అవి రెండు క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో సెక్షన్ త్రీలో కంప్యూటర్కి సంబంధించిన పేపర్ అలానే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ అవుతారు అది మెన్షన్ చేశారు ఓకే చూడండి ఇప్పుడు టైర్ టూ కట్ ఆఫ్స్ వచ్చేసేటప్పటికీ एससी कैटेगरी की टू थर्टीन पॉइंट टू टू नाइन सवैलबल अवेलेबल कैंडिडेट्स थर्टी थ्री थाउजेंड थर्टीन मैंबर्स एस टीचे वन नाइन्टी टू पॉइंट टू थ्री जीरो फाइव टू अवेलेबल कैंडिडेट्स फिफ्टीन थाउजेंड एट थर्टीन मेंबर्स ओबीसी की टू फारटी टू पाइंट सैन फोर वन सिक्स अवेलबल कैंडिडेट फिफ्टी सैवन थी त्री मैंबर्स इडबल्यूसू एट पाइंट सिक्स थ्री सिक्स जीरो सैवन कैंडिडेट अवैलबल थर्टी टू थर्टी फाइव यूआर कैंडेट्स की कटाफेटपू सी पाइंट थ्री सिक्स फाइव फोर फाइव अवेलबल कैंडेटी सौजेंड मेबर्स

విహెచ్కి కట్ ఆఫ్ వచ్చేసేటప్పటికి వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ త్రీ క్యాండిడేట్స్ అవైలబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పీడబ్ల్యూడి అండ్ అదర్స్కి వచ్చేసేటప్పటికి కట్ ఆఫ్ సెవెంటీ నైన్ పాయింట్ త్రీ ఫైవ్ టూ సెవెన్ టూ క్యాండిడేట్స్ అవైలబుల్ ఫైవ్ ట్వంటీ వన్ టోటల్ ఎస్ఎస్సి సీజిఎల్ టైర్ టూకి కట్ ఆఫ్ రీచ్ అయ్యి క్వాలిఫై అయిన టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఓకే నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది కదా దాని కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఎస్సీ కేటగిరీ కట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎస్టీకి ట్వంటీ వన్ ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి ట్వంటీ ఫోర్ అలానే ఈఎస్ఎమ్ ఓహెచ్ హెచ్హెచ్ విహెచ్ పీడబ్ల్యూడీ అండ్ అదర్స్ ఈ అందరికీ కలిపి ఒకటే కట్ ఆఫ్ వచ్చింది ట్వంటీ వన్ యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసేటప్పటికి కట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఓకే ఇది మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ అండి అలానే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ రాస్తారు కదా ఆ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అని చూద్దాం ఓకే కేటగిరీ కట్ ఆఫ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ మిస్టేక్స్ యొక్క పర్సంటేజెస్ మీద కట్ ఆఫ్స్ ఎంత ఎన్ని మిస్టేక్స్ వరకు ఎంత ఏ కేటగిరీ వాళ్ళని అలౌ చేస్తారు అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెవెన్ పర్సెంట్ యూఆర్కి ఫైవ్ పర్సెంట్ ఈఎస్ఎం వాళ్ళకి కూడా సెవెన్ పర్సెంటే రిమైనింగ్ ఓహెచ్ హెచ్హెచ్ విహెచ్ పీడబ్ల్యూడీ అండ్ అదర్స్ వీళ్ళందరికీ వచ్చేసేటప్పటికి టెన్ పర్సెంట్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ మిస్టేక్స్ వరకు వాళ్ళు అలౌ చేస్తారు అని ఇది కట్ ఆఫ్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి ఎవరైతే ఎంటర్ ఎలిజిబుల్ అవుతారో ఆ కేటగిరీ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇవ్వండి ఓకే ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ టూలో టైర్ వన్ టైర్ టూ కట్ ఆఫ్ తెలిసింది కాబట్టి మీరు ఏ కేటగిరీకి వస్తారు మీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్కి మీరు రీచ్ అవుతున్నారా ఓకేనా ఎంత ప్రిపేర్ అవ్వాలి ఎక్కడ వీక్గా ఉన్నాం ఏది మనం ఎక్కువ చదివి కట్ ఆఫ్స్ వరకు రీచ్ అవ్వాలి కట్ ఆఫ్ వరకు రీచ్ అవ్వాలి అని అయితే మీరు పెట్టుకోవద్దండి కట్ ఆఫ్ కన్నా టెన్ టు ట్వంటీ మార్క్స్ ఎక్కువ వచ్చేలానే మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకేనా ఇది ఓవరాల్ కట్ ఆఫ్ లేదు మీకు పర్టిక్యులర్ జాబ్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఫైనల్గా అని తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు ఎస్ఎస్సి సీజిల్ నుంచి ఏ జాబ్ మీరు పర్టికులర్గా మీరు కావాలనుకుంటున్నారు దానికి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అండి సో ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా అండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎస్ఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరితో ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్